యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:1 తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించానో చూడు. ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మనము దేవుని బిడ్డలం, క్రీస్తు శిష్యులం, రండి నన్ను అనుసరించండి అని పిలిచాడు. అంతకంటే ఎక్కువ మనము పరిశుద్ధాత్మ దేవాలయాలము, దైవ మందిరాలము. ఇది క్రైస్తవుని యొక్క గొప్పతనం. కానీ మామూలు మనిషిగా, మట్టి మనిషిగా ఈ లోకం దేన్ని గొప్పగా పరిగణిస్తుంది? ఈ కరోనా సంక్షోభ కాలములో ప్రతి మనిషి కూడా నిన్ను నీవు తెలుసుకో, నీవంటే నీకు తెలుసా, నీవెవరో నీకు తెలుసా అనేది ఒక గొప్ప తత్వవేత్త వాక్యం. నో థై సెల్ఫ్. గ్రీకు దేశంలో అపోలో దేవాలయపు ప్రధాన ద్వారం తలుపుపై ఇది రాయబడి ఉంది. నీవెవరో నీవు తెలుసుకో. దేవుని ఆలయంలోని ప్రవేశించేటప్పుడు దేవుని గురించి కాదు, నీవు, నిన్ను గురించి నీవు తెలుసుకుంటే దేవుని గురించి ఇంకా లోతుగా అర్థమవుతుందని. ఈ అందుకే సోక్రటీస్ తత్వవేత్తల్లో ఆద్యుడు ఈ వచనాన్ని చదివి దానికోసమే జీవితం అంతా తపించాడు. తన పరిశోధన అంతా దానికోసమే పరితపించాడు. తనను తాను తెలుసుకోవటమే గొప్ప జ్ఞానమని తాను భావించాడు. కనుక ఈ విధముగా సోక్రటీస్ అని పేరు వినగానే నీవెవరో నీవు తెలుసుకో. ఆ జ్ఞానము నిమిత్తం తనకు జ్ఞానోదయమైన తర్వాత అందరూ దూషించినా ద్వేషించినా, భార్య బిడ్డలు సహితం వదిలివేసినా, చివరికి తన మరణం అప్పుడు తనకు విషమిచ్చి చంపుతున్నా దాన్ని ఆనందంగా స్వీకరించగలిగాడు. ఈ కరోనా సంక్షోభకాలం 21వ శతాబ్దంలో ఇది అతిపెద్ద ఉపద్రవం. మనం మనల్ని పీడిస్తుంది, వేధిస్తుంది, మనకు తెలుసు. 5 లాక్డౌన్లు అయిపోయినా దాని వేగం తగ్గలేదు. దాని నిదానం కాదు, నివారణ అసలే కాదు, దాని వేగం ఇంకా ఎక్స్ప్రెస్లా మారిపోయింది. ఇంకా గరుడ బస్సుల అతి వేగంతో ప్రయాణిస్తుంది రానున్న 1 నెలలో అని మనల్ని సమాచారం భయపెడుతుంది. వాస్తవాలు, అంకెలు, సంఖ్యలు కూడా మనల్ని ఈ విధంగా భయపెడుతున్నాయి. అసలు వాస్తవం కంటే ఈ భయం అనే వైరస్ మనల్ని ఎక్కువగా తినివేస్తుంది. కనుక ఎంతమంది చనిపోతున్నా, ఎంతమంది వ్యాధికి గురవుతున్నా మనల్ని దేవుడు వదిలిపెట్టడు అన్న విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ, మనిషి యొక్క గొప్పతనము మట్టి మనుషులము కాదు, మట్టిలో కలిసిపోయే వాళ్ళము కాదు. క్రైస్తవ విశ్వాసం, దివ్య వాక్కు, దివ్య సంస్కారాలన్నీ కూడా మనకి బలపరుస్తున్నాయి. 21వ శతాబ్దంలో 2020 అని ఆనందంతో ఈ సంవత్సరం ప్రారంభించాము. కానీ సైతాన్ ఈ వైరస్ ద్వారా మనతో 2020 ఆడుకుంటుందని మనం ఊహించలేకపోయినాము. మన ప్రార్థనా విధానాన్ని మార్చివేసింది, మన చదువు సందులు మార్చివేసింది, మన పని విధానాలు కూడా అన్నింటినీ మార్చివేసింది. మన విందులు, వినోదాలు ఇలాంటివి కూడా అన్నీ మూతబడిపోయి ఈ విధముగా ఒక క్రొత్త జీవితాన్ని మనకు ఒక పాఠం ఇది. దేవుడు మనము నూతనముగా ఆలోచించటానికి, నూతనముగా జీవించటానికి ముఖ్యంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలుపుకున్న సత్యాన్ని తెలుసుకుని జీవించటానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కనుక కరోనా పాఠంగా మనం ముందుకు సాగుతూ, మరియు ముఖ్యంగా మనం దేవుని శిష్యులమని ఇలా నో థై సెల్ఫ్ మంచిదే, నీ గురించి నువ్వు తెలుసుకో, కానీ అది ఆది మాత్రము, అంత్యము కాదు అంటూ 19వ శతాబ్దంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఆయన ఒక ఆయన వచ్చాడు. నిన్ను గురించి నీవు తెలుసుకుంటే సరిపోదు, నీవు నీవులా జీవించు, ఇతరుల్లా జీవించకు, ఇతరులను కాపీ కొట్టకు. దేవుడు ప్రతి ఒక్కరినే విశిష్టంగా, అద్వితీయంగా, ఈ లోకంలో 2వ వ్యక్తి నీలా నాలా లేరు. చివరికి కవలలు కూడా ఒకే విధంగా కనిపించే కవలలు కూడా
ఒకే విధంగా ఆలోచించరు, ఒకే విధంగా ప్రవర్తించరు. కనుక ప్రతి మనిషి, ప్రతి ప్రాణి అద్వితీయం. కనుక మనం మనంగానే ఉంటూను, కనుక బీ థై సెల్ఫ్, నో థై సెల్ఫ్ మాత్రమే కాకుండా బీ థై సెల్ఫ్ అంటూ మనకు ఆయన ఆహ్వానాన్ని అందించాడు. క్రీస్తు స్వార్థలను లోతైన అర్థాన్ని, కనుక అపోస్తులు 12 రకాల వాళ్ళు ఉన్నారు, 12 రకాల వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. మనలో ఇంతమందిమి, ఇన్ని కోట్ల మందిమి, ఇప్పుడు ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. అయినప్పటికీ ఏ ఇద్దరు కూడా ఒక్కరిగా ఉండరు. కనుక ఈ విధముగా మనం ముందుకు సాగుతూ క్రీస్తునామం యందు ప్రేలార, ఆ కరోనా వేగం తగ్గకపోయినా, నివారణ కనపడకపోయినా, మనలో విశ్వాసం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగినట్లు మనం ముందుకు సాగుతూ మనం మనంగా జీవిస్తాము. ముఖ్యంగా క్రైస్తవులు అద్వితీయం, విశిష్టం. మనం దేవుని బిడ్డలం, క్రీస్తు శిష్యులం, పరిశుద్ధాత్మ ఆలయాలం అనే పాఠాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదాం. కనుక ఈ రెండింటితో మనం కొనసాగుతున్నాం. నిన్ను గురించి నీవు తెలుసుకో మంచిదే. మనిషిగా అది చాలా అవసరం. బుద్ధి తెలివితేటలు మనకున్నాయి. రెండవది మన అద్వితీయత, మన ఒరిజినాలిటీ. అందరూ కూడా అద్వితీయంగా ఒరిజినల్గా పుడతారు, కానీ చాలామంది డూప్లికేట్గా చనిపోతారని అంటూ ఉంటారు. కనుక మనం క్రైస్తవులం పుట్టుకలో, జీవితంలో, మరణంలో అద్వితీయంగా ఉండి ముందుకు సాగుదాము. క్రీస్తు 3వ మెట్టుని మనల్ని అడుగుతున్నాడు. నిన్ను గురించి నీవు తెలుసుకో, నిన్ను గురించి నీవు ఎలా ఉన్నావో అలా జీవించు, కానీ అవి సరిపోదు. 3వది నిన్ను నీవు నాకు పూర్తిగా సంపూర్తిగా సమర్పించుకో. గివ్ థై సెల్ఫ్. కనుక ఈ విధముగా నో థై సెల్ఫ్, బీ థై సెల్ఫ్, రెండు మంచివి. కానీ 3వదానికి క్రైస్తవు లేక పరమార్థము అద్వితీయత. మామూలు ఇతరులకు ఆ మొదటి రెండు సరిపోయిన మనకు ఈ కరోనా కాలంలో మన విశ్వాసం ఇంకా బలపడి క్రీస్తు కోసం మనం సమస్తం సమర్పించుకోవటానికి, సమస్తాన్ని జీవించటానికి, పరిశుద్ధాత్మ ఆలయాలుగా మనం జీవించటానికి, మనం ఈ విశ్వాసం ఆనందంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేసి ఈ కరోనా సంక్షోభం విజృంభిస్తున్న ఆగకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్నా కానీ మనం భయపడకుండా ముందుకు సాగుతూ ఏక హృదయంతో, ఏక మనసుతో, ఇంకా దేవాలయాలు మూతపడ్డ, ప్రార్థనా విధానాలు మారిపోతున్న మన విశ్వాసం చెక్కు చెదరకుండా మీరందరూ ఏక హృదయంతో ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని నిరంతరంగా దీవించుగాక. ఆమేన్, హల్లెలూయా.